నేటి బీజేపీ మహాధర్నకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. వా, ఏంది హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అంట? నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నటువంటి కోర్టు, ధర్నా చౌక్లో కాకపోతే ప్రజలు ఎక్కడ నిరసన తెలపాలన్నటువంటి ప్రశ్న. 100% ధర్నా చౌకనే తెలపాలి. కానీ ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుంది, కోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. కోర్టు కూడా ఇటు రాహుల్ గాంధీ సస్పెండ్ చేసిన ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయడానికి వస్తే చేయండి, మరి ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను సస్పెండ్ చేయాల్సి వస్తే చేయండి, అందులో తప్పులేదు. ఎందుకంటే ధర్నా చేసుకునే ఏరియాలు వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచనియరు. వీళ్ళలోనే నరేంద్ర మోడీ ఎట్ట నియంత్రణతో పాలన కొనసాగుతుందో తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణతో పాలన కొనసాగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కొన్ని లేకుండా. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ నిరసనగా మా నౌకర్లు మాకు కావాలని నినాదంతో శనివారం బీజేపీ తలపెట్టినటువంటి మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంటే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన చేయవచ్చు అని స్పష్టం చేసింది. అంటే ధర్నాలు 500 మందికి మించరాదని, ఎలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రసంగాలు చేరాదని చరితలు విధించింది. అదే ధర్నాలో పాల్గొనే బీజేపీ ముఖ్య నేతలు వివరాలు శుక్రవారం రాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని సూచించింది అని చెప్పి ఇదొకటి చెప్పింది. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ రెండోది ఏంటంటే, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది చేస్తుంది హైకోర్టు. ఈ హైకోర్టు ఒక పద్ధతి మీద ఉంది, మన తెలంగాణలో హైకోర్టు ఒక సిస్టమేటిక్ గా ఫాలో అవుతుంది. మరి ఎందుకయ్యా సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి ఒక ఆరోపణ చేసినందుకు? నీరవ్ మోడీ, లలిత మోడీ ఆర్థిక నేరగాళ్ళు, ఈ మోడీ అన్న పేరు ఉన్నోళ్ళు ప్రమాదకరం అన్నందుకు ఈ మోడీ వాళ్ళని ఎన్నికేసుకొచ్చు. నేనేమన్నంటే మోడీ పేరు వాళ్ళ తిట్టినందుకు కోపం వస్తే మరి మోడీ పేరు ఉన్నాడు వాడు ఆర్థిక నేరం చేసింది కదా, దాని మీద మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇది వర్తించడం అది కూడా వర్తించాలి కదా మీకు. అందరు ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చాలా వెనుకబడి ఉంది, సబ్స్క్రిప్షన్ లోపల ఖచ్చితంగా, అంటే అన్ని ఛానళ్ల కన్నా లేట్ ప్రారంభించిన మన వార్తలు చాలా పవర్ఫుల్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ను ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఛానళ్ల సరసన నిలబెట్టాల్సిన బాధ్యత మన ఏవిఎం ఖచ్చితంగా అభిమానించే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు అందరూ ఖచ్చితంగా అన్ని ఛానళ్ళకు ధీటుగా మన ఛానల్ ఎక్కడ తగ్గదు కాబట్టి ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 100 మందితో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన మన ప్రజలకు మేలు చేసేది, ప్రతిపక్ష పాత్ర పోషించి ఖచ్చితంగా అధికార పాత్ర పార్టీలను నిలదీసేటువంటి ఛానల్ కాబట్టి అందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు.